మంచి హీరోనే మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి ఆయనని హీరో గాజన్ అయితే ఎవరో చెప్పలేరు ఆయన చిరంజీవి గారి స్థాయిలోకి ఆయన కన్నా ఎక్కువ స్థాయిలో కొద్ది గట్టిటుగా చేరుకున్నాడు కాబట్టి రాజకీయాల మీద అవగాహన లేదు ఆవేశపడడు ఎవడే చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు ఎంటిరారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి 9 నెలల్లో పార్టీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి 30 సంవత్సరాలు అనేక క్యారెక్టర్లు తీసి సోషల్ గాని జానపదం గాని సాంఘిక సినిమాల్లో నటించి ఈ ప్రజల గుండెల్లో దైవంగా ఉండి 50% ఓటుతో అధికారంలోకి వచ్చినటువంటి ఎంటిరావు పంచన చేరి ఆయనకే ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది ఈయనకి రాజకీయ అవగాహన లేక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికల్లా తలకాయ ఊపుతూ నేను వెయిట్ చేస్తున్నాను కలిసి పోటీ చేద్దాం ఎవడు కలిసి పోటీ చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కూడా పేకలేరు అది వేరే విషయం కాబట్టి ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా చాలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి నిందలేసేటువంటి కార్యక్రమం మీ ఇంటికి వస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవడనైనా సరే డీ కొట్టగలిగినటువంటి మగాడు సోనియా గాంధీ కావచ్చు మోడీ కావచ్చు చంద్రబాబు కావచ్చు అది బాబు కర్జూర్ నాయుడు కావచ్చు పేద ప్రజల పక్షాన ఏ వ్యవస్థలైనా సరే ఏ వ్యక్తులైనా సరే డీ కొట్టి నిలబడగలిగినటువంటి ఏకైక మగాడి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి అతను అనుకున్నది 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కావాలంటే ల్యాండ్ కొంట 16,000 కోట్లు కావాలన్నారు 5 పైసలు పిల్లలేదు 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో చంద్రబాబు దిగిపోయి వెళ్ళిపోయేటప్పటికి అయినా సరే అప్పు చేస్తానో సప్పు చేస్తానో ఏం చేస్తానో నాకు మీకు అనవసరం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేయమని చెప్పి గుడివాళ్ళ 180 ఎకరాలు ఎకరం 52 లక్షల రూపాయలు 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్వైర్ చేసాం మట్టి తోలతానికి కానివ్వండి రోడ్లు కానివ్వండి కరెంట్ కానివ్వండి పైప్ లైన్లు కానివ్వండి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మీకు దాంట్లో 7,000 మందికి ఈ 9,000 కాక 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం 180,000 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బులు ఇస్తున్నాం ఇల్లు కట్టుకుంటారు ముందుకు వచ్చే వాళ్ళకి అది కాక డ్వాక్రాలో ఉంటే మీకు 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తున్నాం 0% వడ్డీకి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసి ఇన్ని 100,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు మీకు అనేక స్కీముల ద్వారా ఇస్తూ మీకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలి మీ పిల్లల్ని బాగా చదివించాలి అవన్నీ ఎవరు చేయాలి ఇల్లు మనం కట్టుకోవాలి మన పిల్లల్ని మనం చదివించుకోవాలి మనకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తే మనం వెళ్ళి చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఈ గుడివాడ ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రజల పట్ల మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చిత్తశుద్ధి ఉంది మాకున్నటువంటి ఆదాయం మా దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో ప్రతి రూపాయి కూడా పేదల కుటుంబాలకు ఇవ్వటానికి అదేవిధంగా పేదలు ఉన్న చోట అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దటానికే మేము జీవితాలు అంకితం చేసినటువంటి వ్యక్తులు మీకు మళ్ళీ తొల్లు కబుర్లు చెప్పుకుంటా పొద్దున్న చెప్పి సాయంత్రం చెప్పలేదని అల్జీమర్స్ డబ్బుతో మూతికి చెయ్యడం పెట్టుకుని ఈడేవడని చెప్పి ఎమ్మెల్యేలని నీ పక్కన తిరిగి వాళ్ళని అక్కడ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో మేము లేము ఆ పరిస్థితికి వస్తే మేము ఇంటికాడ హ్యాపీగా పడుకుంటాం కానీ నీకు మళ్ళీ పదవి పెంచుతోనో పదవి దాహంతోనో మరి రోడ్ల వెంబడి తిరిగి జనాన్ని గందరగోళపరిచేటువంటి పరిస్థితులు ఉండవని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహవంశాన్ని పుట్టాడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సింగిల్గానే వస్తాడు గుంపులు గుంపులుగా రాడు మనం ఆ వంశంలో పుట్టలేదు పందుల వంశంలో పుట్టినటువంటి పందులు గుంపులు గుంపులుగా వస్తాయి డోంట్ కేర్ రమ్మనండి ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తాడు అది సింహం సింగల్గా వచ్చేటువంటి పార్టీ సింహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ ఆ సింహానికే మీ అందరం మద్దతు తెలపండి పందులతోనూ
కుక్కలతోను గాడిదలతోను ఉంటే మన బతుకులు కూడా అలాగే తయారవుతాయి కాబట్టి సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి ఇంకా ఈ రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితులు పెరుగుతున్నాయి వాటన్నిటిని కూడా మీ పేద ప్రజలకు ఎస్టీలకు గాని బీసీలకు గాని ఎస్టీలకు గాని మైనారిటీలకు గాని అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాడు సినిమాల్లో అయితే మంచి హీరోనే మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి ఆయనే హీరో కాదనైతే ఎవరో చెప్పలేరు ఆయన చిరంజీవి గారి స్థాయిలోకి ఆయన కన్నా ఎక్కువ స్థాయిలో కొద్ది గట్టిటుగా చేరుకున్నాడు కాబట్టి రాజకీయాల మీద అవగాహన లేదు ఆవేశపడడు ఎవడే చెప్తే అది నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు ఎంటిలారారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి 9 నెలల్లో పార్టీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి 30 సంవత్సరాలు అనేక క్యారెక్టర్లు తీసి సోషల్ గాని జానపదం గాని సాంఘిక సినిమాల్లో నటించి ఈ ప్రజల గుండెల్లో దైవంగా ఉండి 50% ఓటుతో అధికారంలోకి వచ్చినటువంటి ఎంటిలారారు పంచన జేరి ఆయనకే ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది ఈయనకి రాజకీయ అవగాహన లేక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికల్లా తలకాయ ఊపుతూ నేను వెయిట్ చేస్తున్నాను కలిసి పోటీ చేద్దాం ఎవడు కలిసి పోటీ చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కూడా పేకలేరు అది వేరే విషయం కాబట్టి ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా చాలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు నిందలేసినటువంటి కార్యక్రమం మీ ఇంటికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవడనైనా సరే డీ కొట్టగలిగినటువంటి మగాడు సోనియా గాంధీ కావచ్చు మోడీ కావచ్చు చంద్రబాబు కావచ్చు అది బాబు కర్జూర్ నాయుడు కావచ్చు పేద ప్రజల పక్షాన ఏ వ్యవస్థలైనా సరే ఏ వ్యక్తులైనా సరే డీ కొట్టి నిలబడగలిగినటువంటి ఏకైక మగాడి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి అతను అనుకున్నదే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కావాలంటే ల్యాండ్ కొంట 16,000 కోట్లు కావాలన్నారు 5 పైసలు పిల్లలేదు 100 రూపాయలు 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో చంద్రబాబు దిగిపోయి వెళ్ళిపోయేటప్పటికీ అయినా సరే అప్పు చేస్తానో సప్పు చేస్తానో ఏం చేస్తానో నాకు మీకు అనవసరం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేయమని చెప్పి గుడివాళ్ళ 180 ఎకరాలు ఎకరం 52 లక్షల రూపాయలు 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్వైర్ చేసాం మట్టి తోలటానికి కానివ్వండి రోడ్లు కానివ్వండి కరెంటు కానివ్వండి పైప్ లైన్లు కానివ్వండి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మీకు దాంట్లో 7,000 మందికి ఈ 9,000 కాక 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం 180,000 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బులు ఇస్తున్నాం ఇల్లు కట్టుకుంటారు ముందుకు వచ్చే వాళ్ళకి అది కాక డ్వాక్రాలో ఉంటే మీకు 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తున్నాం 0% వడ్డీకి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసి ఇన్ని 100,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు మీకు అనేక స్కీముల ద్వారా ఇస్తూ మీకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలి మీ పిల్లల్ని బాగా చదివించాలి అవన్నీ ఎవరు చేయాలి ఇల్లు మనం కట్టుకోవాలి మన పిల్లల్ని మనం చదివించుకోవాలి మనకేమైనా 4 సంవత్సరాలు వస్తే మనం వెళ్ళి చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఈ గుడివాడ ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రజల పట్ల మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చిత్తశుద్ధి ఉంది మాకున్నటువంటి ఆదాయం మా దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో ప్రతి రూపాయి కూడా పేదల కుటుంబాలకు ఇవ్వటానికి అదేవిధంగా పేదలు ఉన్న చోట అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దటానికే మేము జీవితాలు అంకితం చేసినటువంటి వ్యక్తులు మీకు మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పుకుంటా పొద్దున్న చెప్పి సాయంత్రం చెప్పలేదని అల్జీమర్స్ డబ్బుతో మూతికి చెయ్యడం పెట్టుకుని ఈడేవడని చెప్పి ఎమ్మెల్యేలని నీ పక్కన తిరిగి వాళ్ళని అక్కడ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మేము లేము ఆ పరిస్థితికి వస్తే మేము ఇంటికాడ హ్యాపీగా పడుకుంటాం కానీ నీకు మళ్ళీ పదవి పెంచుతోనో పదవి దాహంతోనో మరి రోడ్ల వెంబడి తిరిగి జనాన్ని గందరగోళపరిచేటువంటి పరిస్థితులు ఉండవని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహవంశాన్ని పుట్టాడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సింగిల్గానే వస్తాడు గుంపులు గుంపులుగా రాడు మనం ఆ వంశంలో పుట్టలేదు పందుల వంశంలో పుట్టినటువంటి పందులు గుంపులు గుంపులుగా వస్తాయి డోంట్ కేర్ రమ్మనండి ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తాడు అది సింహం సింగల్గా వచ్చేటువంటి పార్టీ సింహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ ఆ సింహానికే మీ అందరం మద్దతు తెలపండి పందులతోనూ కుక్కలతోనూ గాడిదలతోనూ ఉంటే మన బతుకులు కూడా అలాగే తయారవుతాయి కాబట్టి సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి ఇంకా ఈ రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితులు పెరుగుతున్నాయి వాటన్నిటిని కూడా మీ పేద ప్రజలకు ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ
అగ్రకొలాల్లో ఉన్నటువంటి పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాడు. మరి ఇంత లేట్ అయినా కూడా మీ అందరూ నా సమయం ఇచ్చి నా ఉపన్యాసాన్ని నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలిపితే సెలవు తీసుకుంటాను.